జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ మనతో ఏడడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం ఉంటుంది ఇటువంటి పరిస్థిలైనా సరే నాకు ఏదైనా సమస్య వస్తే ముందు గుర్తించేది నువ్వే నీకు చెబుతున్నా అంటే నువ్వు సమస్య తీరుస్తావని కాదు నీకు చెబితే నాకు మనశ్శాంతిగా ఉంటుందని అర్థం మీ భార్యను ఎప్పుడు ఒక పసిపిల్లలా చూసుకుంటే ఎందుకంటే నిన్ను చివరి దశలో నిన్ను ఓ తల్లిలా చూసుకుంటాయి అనే విషయం మాత్రం మరువకండి మనసు హృదయం కావాలి కానీ కల యొక్క కళ కావాలి కానీ నాకు నువ్వు నీ చిరునవ్వు కావాలి